சங்கர்சன தூசி ரணமு செய்ய மயிலெல்லாடு மட்டை பிட்டா கண்ணீரே துடிசே மனதில தள்ளிக்கு ஜீவம் இஸ்தாடு அமர வீருல தேகம் சூசி அம்ம சோனிய சலுவ தோட்டி வச்சின மன தெலங்கான ரக்ஷனே ஜெயமன்றுள்ளாடு மூடு ரங்குல ஜெண்டா பட்டி சிங்கமோலே கதலினாடு ஒக்கரோ காங்கிரஸ் சுரீடு మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు దస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందాం మన ఉద్యమానికి సిద్ధం అయిపోదాం పేదవాడికి కొడుగుడ్డ అందించిన ఇంటి బిడ్డ ఇందిరమ్మ ఇల్లే సాక్షి రాహుల్ గాంధీతో కడదాం దోస్తే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూరీడు మన రాహుల్ నిగదీసి అడిగే మురగాడు రాజ్యమొచ్చి మనందరి ప్రియతమ నాయకుడు భారతదేశ ప్రజల గుండె చప్పుడు మనందరి ప్రియతమ నాయకుడు భారతదేశాన్ని స్వతంత్ర భారతదేశాన్ని ముందుకు నడిపించగలగ ఏకైక నాయకుడు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు యావత్ భారతదేశానికి ఒకటి చేయడానికి మనందరి గుండె చప్పుడుగా మనందరి ఆర్తనాదాలను వినడానికి భారతదేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయే విధంగా మనందరి అభివృద్ధి కోసం మనందరి సంక్షేమం కోసం మన 53 రోజులుగా పాదయాత్ర చేస్తూ ఈరోజు చర్చల్ల నడి బొడ్డుకు విచ్చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ అలాగే కేసీ వేణుగోపాల్ గారు సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ గారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు సిఎల్పి నాయకులు పట్టి విక్రమార్క గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంశీ చంద్రెడ్డి గారు సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి గారు కూడా మా ముందున్నారు కనుక ఇప్పుడే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షుడు మా ముందుకు వచ్చినారు కనుక దయచేసి అందరు కూడా నిశ్శబ్దంగా క్రమశిక్షణతో సహకరించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవ మాణిక్ ఠాగూర్ గౌరవనీయులు భారతదేశ ఐక్యత కొరకు